బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా పేరువంచ హై స్కూల్ టీచర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్నారంటూ 15 మంది విద్యార్థుల జుట్టు కట్ చేశారు ఇంగ్లీష్ టీచర్ శిరీష. అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో అవమానంగా భావించారు విద్యార్థులు. ఇంటికొచ్చిన విద్యార్థుల తలలు చూసి షాక్ అయ్యారు తల్లిదండ్రులు. విషయం తెలుసుకొని టీచర్తో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. హెయిర్ కట్ చేయించుకోవాలని పలుమార్లు చెప్పినా వినడం లేదని, అందుకే కట్ చేశారంటూ సమాధానమిచ్చారు టీచర్ శిరీష. ఇక టీచర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ తగ్గిన పరిస్థితి మీరు చూడొచ్చు. జుట్టు కత్తిరించిన టీచర్ శిరీషను సస్పెండ్ చేయాలంటూ కూడా అధికారులకు సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు ఎంతకీ ఏం జరిగింది, అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది అనేది ఓసారి చూద్దాం. స్కూల్లో ఒక 10వ తారీఖు దాటి చదివేది మేడగారు చెట్టుకలు కట్ చేసి ఇంటికి వచ్చి పెడుతున్నాం. పెడుతుంటే మేము 50 రూపాయలకి మనం ఒకసారి పడితే మన కటింగ్ చేసుకుంటున్నాం. మేడగారు అసంబద్ధం చెప్పడం చెప్పలేదు అంటున్నారు. వచ్చిన తర్వాత చూస్తే మేడం గారు కడిగి చేస్తున్నారు. ఎందుకంటే అడిగాను మేడం గారిని, ఇలా ఇరిగిలా చేసే పిల్లగాడు ఉన్నారని చెప్పారు. అలా చేయకూడదు మేడం అని అడిగాను, చెప్పాను ఆ విషయం చెప్పాను. అసలు హెయిర్ కట్ చేసి కట్ చేసుకోలేదు. అయితే మీ నాన్న కూడా హెయిర్ కట్ చేసుకోలేదు. మార్చేవంటే మీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరువు పోద్ది ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నాను కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చే ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు. నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను. లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు అవసరం లేదు. కానీ మీరు వినట్లేదు కాబట్టి రైట్. అది టీచర్ శిరీష రియాక్షన్. ముఖ్యంగా వాళ్ళకి గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నాను వాళ్ళు వినలేదు, అందుకే తనకు వచ్చిన రీతిలో, తనకు నచ్చిన రీతిలో, తనకు వచ్చిన రీతిలో జుట్టును కట్ చేశారంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోవడం లేదు. టీచర్ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా కాదు, ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఉదయ్, అసలు ఇంతకీ ఈ అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా, ఉన్నతాధికారులు ఏమంటున్నారు? జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ బోధించినటువంటి ఉపాధ్యాయులు శిరీష అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పుకోవాలి. పాఠశాలకు వచ్చినటువంటి 9వ తరగతికి చెందినటువంటి కొందరు విద్యార్థులు సరిగా ప్రవర్తించట్లేదు, వాళ్ళ ప్రవర్తన తీరు సరిగా లేదు, వాళ్ళ జుట్టు కూడా సరిగా లేదంటూ స్వయంగా ఆమె కత్తెర తీసుకొని ఆ జుట్టు హెయిర్ కట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే వెంటనే వాళ్ళంతా కూడా ఆందోళన గురయ్యారు, తీవ్ర అవమానం కూడా జరిగినట్లు భావించారు ఆ సదరు విద్యార్థులు. వెంటనే ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఒకసారిగా విద్యార్థుల హెయిర్ కట్ చూసినటువంటి తల్లిదండ్రులు కూడా అవాక్కైనటువంటి సిచ్యువేషన్. వెంటనే పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయురాలు ఇంగ్లీష్ టీచర్ ఉన్నటువంటి శిరీషతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అసలు విద్యాబుద్ధులు నేర్పించమని పంపిస్తే కటింగ్ చేసి పంపిస్తారా అంటూ కూడా, ఆ కటింగ్ కూడా సక్రమంగా చేయలేదు, పూర్తిగా అక్కడక్కడ మాత్రమే జుట్టు కత్తిరించడంతో వాళ్ళంతా కూడా అవమాన భావంతో కుంగిపోతున్నారు అంటూ, తమ పిల్లలు కుంగిపోతున్నారంటూ కూడా ఉపాధ్యాయురాలతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను కొంత సముదాయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వెనక్కి తగ్గపోవడంతో అప్పటికి ఉపాధ్యాయులు ఇంగ్లీష్ టీచర్ ఉన్నటువంటి శిరీష కూడా వాళ్ళకి తిరిగి సముదాయించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దీని చేసి తప్పైనప్పటికీ ఖచ్చితంగా గతంలోనూ పేరెంట్స్ మీటింగ్ లోనూ కావచ్చు, గతంలో పలుమార్లు కూడా విద్యార్థులకు చెప్పాను, ఖచ్చితంగా కటింగ్ చేసుకోవాలి, సక్రమంగా ఉండాలి, మీ ప్రవర్తన తీరు సరిగా లేదు, హోంవర్క్ కూడా చేయడం లేదు,
పూర్తిగా పరీక్షలకు కూడా సక్రమంగా హాజరు కావడం లేదంటూ కూడా గతంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఆమె తల్లిదండ్రులకు వ్యక్తం చేసే పరిస్థితి వ్యక్తం కూడా చేసింది. కానీ అప్పటికీ తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ఉన్నత శాఖ విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దాదాపు సుమారు 15 మంది విద్యార్థులకు హెయిర్ కట్ చేయడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా అవమాన భారంతో కుంగిపోతున్నారంటూ కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. వెంటనే విచారణ జరిపినటువంటి విద్యాశాఖ ఉన్నతాధికారులు అటు విద్యార్థులతో ఉపాధ్యాయురాలు ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి శిరీష పూర్తిగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు కూడా విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించి ఆమెను వెంటనే సస్పెండ్ చేసినట్టు కూడా డీఓ సోమశేఖర శర్మ అయితే సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం అటు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, దుమారంగా కూడా మారింది. ఎందుకంటే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ స్వయంగా ఉపాధ్యాయుల కత్తెరతో కట్ చేయడం చాలా అవమానంగా మారిందంటూ కూడా విద్యార్థులు చెప్పినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఉపాధ్యాయులు కొంతమంది శిరీషకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఉపాధ్యాయులను బోధించే ప్రయత్నం చేయాలి, క్రమశిక్షణ కూడా నేర్పాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ విషయంలో ఎవరు అడ్డు చెప్పే సందర్భం మనం దాదాపుగా చూడం. అలాంటి వాటికి సంబంధించి ఇటు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేయొచ్చు, ప్రిన్సిపల్ నుంచి పేరెంట్స్ ని పిలిపించవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. అలా ఆలోచించాల్సింది కదా ఎందుకు ఆ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం, ముఖ్యంగా పాత రికార్డ్స్కి సంబంధించి ఇటువంటి సందర్భాల్లో పిల్లల మీద చేయి చేసుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ఏమైనా హిస్టరీ ఉందా శిరీషకి, ఆ సందర్భంలో ఏమైనా మందలించే ప్రయత్నం చేశారా? ఇది అటువంటి ఇష్యూలు ఇది రిపీటెడ్ అనుకోవచ్చా? లేదు, గతంలో శిరీషపై ఇటువంటి ఘటనలు జరిగినటువంటి వృద్ధాంతాలు కానీ అటువంటివి ఏమీ జరగలేదు. ప్రస్తుతం శిరీష మాత్రం స్పష్టంగా చెప్తుంది కేవలం విద్యార్థుల ప్రవర్తన తీరు సరిగా లేదు, భారీగా జుట్టు పెంచుకోవడం, అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం, పూర్తిగా హోంవర్క్ సరిగా చేయకపోవడం, ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, ఇలాంటి చర్యలు తనకు కొంత ఆగ్రహాన్ని తెప్పించాయని చెప్పి శిరీష కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ శిరీష చేసినటువంటి చర్య కొంత అత్యుత్సాహమైనటువంటి చర్యగానే అందరూ కూడా భావిస్తున్నారు. లేదంటే ఎక్కడొక్కడ బార్బర్ ని మాట్లాడినా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా హెయిర్ కట్ చేయించితే బాగుండేది అనేది కూడా ప్రధానంగా విద్యా సంఘాలు చెప్తున్నటువంటి వాదన. ఏదేమైనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గురయ్యారు, ఆగ్రహవేశాలకు లోనయ్యారు, టీచర్తో వాగ్వాదం అయ్యారు, పాఠశాల సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు కూడా ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో అటు తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లడంతో అటు సదరు ఉపాధ్యాయులు ఇంగ్లీష్ టీచర్ గా బోధించినటువంటి శిరీషను అయితే సస్పెండ్ చేశారు. ఇటు ఖమ్మం జిల్లా పేరువంచ హై స్కూల్ టీచర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెప్పుకోవాలి. జుట్టు పెంచుకుని పాఠశాలకు వస్తున్నారంటూ 15 మంది విద్యార్థుల జుట్టు కట్ చేశారు ఇంగ్లీష్ టీచర్ శిరీష. అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో అవమానంగా భావిస్తున్నారు విద్యార్థులు. ఇంటికొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించారు వాళ్ళ పరిస్థితిని. విషయం తెలుసుకుని ఆగ్రహానికి లోనయ్యారు తల్లిదండ్రులు. దీంతో స్కూల్కి వెళ్ళి టీచర్తో వాగ్వాదానికి దిగారు. హెయిర్ కట్ చేయించుకోవాలని పలుమార్లు చెప్పినా వినడం లేదని, అందుకే కట్ చేశారంటూ కూడా సమాధానం ఇచ్చారు టీచర్ శిరీష. టీచర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్ క్షమాపణ చెప్పారు, అయినప్పటికీ వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రిన్సిపల్ని కూడా కలిశారు. కలిసి ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకువెళతాం, వెంటనే శిరీషను సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి రియాక్షన్ చూద్దాం. మేడగారు ఎట్టుకలు కట్ చేసి ఇంటికి వచ్చి పెడుతున్నాం, పెడుతుంటే మేము 50 రూపాయలకి మనం సార్ పడుకుని మన కటింగ్ చేసుకుంటున్నాం. మేడగారు అసంబాధం చెప్పడం చెప్పలేదు అంటున్నారు. వచ్చిన దాకా చూస్తే మేడం గారు కడిగి కట్ చేస్తున్నారు. ఎందుకంటే అడిగాను మేడం గారిని, ఇలాగ ఇరుగులా చేసాము పిల్లగా ఉన్నా అని చెప్పారు. అలా చేయకూడదు మేడం అని అడిగాను, చెప్పాను ఆ విషయం చెప్పాను. అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు, అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా హెయిర్ కట్ చేసుకోలేదు, మార్చేవంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరుగు పోద్ది ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్, ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, నేను స్టాఫ్ మీటింగ్ లో కూడా చెప్తున్నా ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చే ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలియదు. నేనేంటంటే జుట్టు